దీక్షా పరులు దీక్ష వదిలే విధంగా బ్రహ్మాండమైన క్షేత్రం చేసుకుందాం, దానిలో డౌట్ లేదు. కానీ ఒకటే మాట నేను మీకు అందరికీ కూడా దండం పెట్టి మాట్లాడుతూ ఉన్నా. ఆనాడు ఒక మాట చెప్పిన నేను, నా వెంట నడవండి, గ్యారంటీగా తెలంగాణ వస్తుంది అని నేను చెప్పిన. నరసింహస్వామికి అదే మొక్కిన, మీ అందరి తోడ్పాటు స్వామి దయా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ మన చుట్టూ ఏం జరుగుతున్నదో మనం తెలుసుకోకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం. గోల్మాల్ గోవిందం గారు అడ్డగోలుగా మాట్లాడేవాళ్ళు, ఇష్టం వచ్చిన కారుకూతలు కూసేవాళ్ళు ఈరోజు మన మధ్య తిరుగుతూ ఉన్నారు. దయచేసి గమనించాలి, మనం అప్రమత్తంగా లేకపోతే మునిగిపోయే ప్రమాదం ఉంటుంది, చాలా పెద్ద దెబ్బ తలిగే ప్రమాదం ఉంటుంది. ఆనాడు తెలంగాణ వస్తుందని నేను ఎట్లా చెప్పినో, ఈరోజు భారతదేశం కూడా అట్లే మార్పు కావాలి. భారత రాజకీయాలను కూడా తెలంగాణ ప్రభావితం చేయాలి. తప్పకుండా ఈ దుష్ట సాంప్రదాయాలన్నీ పోవాలి. ఒక మాట దయచేసి ఆలోచన చేయండి, కరెక్ట్గా మనం వచ్చినప్పుడే దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయింది. ఒక్కటంటే ఒక్క మంచి పని జరిగిందా? ఏ రంగంలో జరిగింది? సాగునీటి రంగమా, కరెంటు రంగమా, మంచినీటి రంగమా, ఏ రంగంలో జరిగింది? ఒకటే మాట ఆలోచన చేయాలి. ఆయన డైలాగులు బాగా చెప్తాడు, మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంది? వచ్చినాయా పరిశ్రమలు? పిల్లగాన్లు కాల్చే దీపావళి పటాకులు చైనాకెళ్ళి వస్తాయా? ఇదా మేక్ ఇన్ ఇండియా? పిల్లలు ఎగిరేసే పతంగుల మాంజా దారం చైనా నుంచి వస్తుందా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? దీపావళికి పెట్టే దీపంతలు కూడా చైనా నుంచి వస్తాయా? భారతదేశ జాతీయ జెండా చైనా నుంచి దిగుమతి అవుతుందా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? ఏం జరిగింది దయచేసి ఆలోచన చేయాలి. కొత్తవి రాలే, కానీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతా ఉన్నారు, ఉన్న ఆస్తులు ఊడగొడతా ఉన్నారు. కరెంటు ప్రైవేటీకరణ చేస్తాం, మీటర్లు పెడతాం, ముక్కుపిండి వసూలు చేస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు. రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే అదేమో రేవుడీ కల్చర్ అట, రేవుడీ కల్చర్, ఉచితాలు ఇయ్యకూడదట. కానీ ఎన్పీఏల పేరిట ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులను దోచిపెట్టింది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి. చాలా ప్రమాదకరం. మీ అందరికీ తెలుసు, గ్రామ గ్రామాలలో చిన్న చిన్న ప్రజలకు కూడా తెలుసు, మన గ్రామాలలో మనం ఒక మాట వింటాం. ఏం మాట వింటాం? ఏమంటారు? బీమా చేసినవా అని వాళ్ళు మాట్లాడరు. ఏమంటారు? ముసలోను అవుతున్నావు కదా, ఏమైనా ఎల్ఐసి కట్టినవా అంటారు. ఎల్ఐసి అంటే తెలివని వాళ్ళు లేరు, తెలివని ఊరు లేదు. అటువంటి ఎల్ఐసి 25 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తారు, లక్షలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు సమానంగా 35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నది ఎల్ఐసి. అటువంటి ఎల్ఐసిని కూడా అమ్మేస్తాం, ప్రైవేట్ చేస్తాం. నేను అడుగుతా ఉన్న ప్రజల సొత్తు మీ జాగీర్లాగా, మీ అబ్బ సొత్తులాగా ప్రజల సొత్తును సాహుకారులకు కట్టబెడతామంటే భారతదేశం పిడికిలెత్తాలి యువకులందరూ చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎల్ఐసిలో ఉండే ఏజెంట్ మిత్రులారా, పిడికిలు బిగించి మీరు సైనికులు కావాలి. మన ఆస్తిని మనం కాపాడాలి.